పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ లో 30 లక్షల రూపాయల నిధులతో రహదారి నిర్మాణ పనులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లలో అవసరమైన అభివృద్ది పనులను త్వరితగతిన చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్సీ సబ్ల నిధులు పట్టణ ప్రగతి నిధులతో అన్ని డివిజన్లను మరింత అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, 25వ వార్డ్ కార్పొరేటర్ నగనూరి సుమలతారాజు, మున్సిపల్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, తోటి కార్పొరేటర్లకు, ఈ ప్రాంత పెద్దలందరికీ నమస్కారం. ఈ మేము ఎలక్షన్లో ప్రచారంగా తిరుగుతున్నప్పుడు ఈ రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయమ్మా, మమ్మల్ని అంతకుముందుకున్న వాళ్ళు కూడా పట్టించుకోలేదు, మీరన్నా ఖచ్చితంగా రోడ్డు వేస్తే అన్న మాట ఇస్తే మిమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళన్నారు. నేను ఫస్ట్ గెలిచినాక ఇక్కడే రోడ్డు పని స్టార్ట్ చేస్తా అని నేను వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అన్న మాట ప్రకారం నాకు బడ్జెట్ మీటింగ్లో ఎల్ఆర్ఎస్ నుండి 30 లక్షల రూపాయల ఫండ్ ఇక్కడే శాంక్షన్ చేసి ఫస్ట్ రోడ్డు వేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను, అందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగనూరి సుమలత రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. 30 లక్షల రూపాయలతోని ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అనేక అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం పనులను ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడటువంటి వార్డు పెద్దలందరి అభిప్రాయం మేరకు ఈ యొక్క రోడ్డును ఈరోజు 30 లక్షల రూపాయల నిధులతోని ప్రారంభం చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఇంకా ఇక్కడ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది, ఇబ్బంది అవుతున్నదని ఇక్కడ పెద్దలందరూ కూడా అభ్యర్థన మేరకు ఆ రోడ్లను కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిధులు కొరత లేకుండా కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారి నేతృత్వంలో పట్టణ ప్రగతి నిధులు కానీ, ఎల్ఆర్ఎస్ నిధులు కానీ, సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి నిధులతోని వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది.